మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సంపద సృష్టిస్తాను, అంతకంటే ఎక్కువ పదగాలు ఇచ్చి బాగా చేస్తాను అభివృద్ధి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అన్నారు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా 14 ఏళ్ళు అది పరిపాలన చేశాడుగా, కొత్త కాదుగా, అది కొత్త ఏం కాదు, ప్రజలకు తెలుసుగా. ఇదైతే మొదటిసారి అడిగాడు అవకాశం ఇవ్వమని ఇచ్చారు. అది కూడా ఆయన ప్రభుత్వాన్ని కూడా 14 ఏళ్ళ పాటు చూశారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షంగా చూశారు ఆయన్ని కూడా. అడుగు రాజకీయ నాయకులు అవకాశం ఇవ్వమని అడుగుతారుగా సహజమేగా. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మిల్లల డేటా చోరీ చేస్తున్నారు, వాలంటీర్లు ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు వాలంటీర్లు అని చెప్పి అంటున్నారు కదా, ఏమంటారు? ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. అందరూ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, 100కి 100% అందరూ నిజాయితీ పరులు, ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు ఉండరు కదా. వాళ్ళల్లో కూడా నేర చరిత్రలు ఉంటారు, పార్లమెంట్లో చేరుతుంటారు. అంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని మనం ఎలికలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోలేంగా, తప్పులుంటే సవరించుకోవాలి. అందరూ అట్టా చేయరు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో చూస్తే ఇవాళ ఒక ఫోటో చూడండి, ఇక్కడ ఒక ఫోటో చూడండి, ముసలమ్మకి ఇంట్లో ఉన్న ముసలమ్మకి ఇస్తున్నారు. ఇది మంచిదే కదా, రాలేదు కదా. ఇక్కడ ఇక్కడ ముసలమ్మకి ఒక వాలంటీర్ ఇస్తున్నాడు, ఇక్కడ ఒక ఆడపిల్ల ఇస్తున్నది, మంచి పనులు కూడా జరుగు. అందరూ ఉంటారు, ఎక్కడో ఒక చోట ఉంటుంది, దాన్ని బట్టి మొత్తం వాలంటీర్ వ్యవస్థను తిట్టడం కూడా సరైన పద్ధతి కాదు. రేపు ఉభయ గోదావరి జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీకి రాని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. రానిచ్చేదంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఏమీ లేదు, ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళు రానిదలుచుకుంటే ఒక సీటు కూడా రాకుండా చేయగలరు, ఇదలుచుకుంటే మొత్తం సీట్లు ఇవ్వగలరు. ప్రజల్లో ఉంది కదా, వాళ్ళ బలం ఏముంది, వాళ్ళ కండలను చూసి ఓటేయరుగా. ప్రజలేస్తే వస్తారు, ప్రజలేయకపోతే రారు. ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలి ఎవరైనా. మరి నెక్స్ట్ రేపు 2024 గెలవగలుగుతారంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? 24 ఎన్నికల్లోనా చూడాలి, ఇంకా టైం ఉంది. ఎన్నికలు పొత్తులు, ఆ కాలం రాజకీయ పరిణామాలు ఎట్లా మారుతాయో మనం ఇప్పుడేం చెప్పగలం. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే? పొత్తు పెట్టుకుంటే కొంతవరకు బెనిఫిట్గా ఉంటుంది టీడీపీకి, ఎందుకంటే 6% సీట్లు వచ్చినాయి వాళ్ళకి. పోయినసారి 6% వచ్చినాయి, ఇంకా 30-32 వచ్చినాయి. దాదాపు జగన్మోహన్ రెడ్డి కన్నా కొంచెం తక్కువ వస్తాయి, కానీ పర్సంటేజ్ వాళ్ళకి గెలుపుకి సంబంధం ఉండదు. పర్సంటేజ్ టోటల్గా వేస్తారు, కానీ ప్రతి నియోజకవర్గంలోనూ మెజార్టీ రావాలి కదా, ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ రావాలి కాబట్టి టోటల్ పర్సంటేజ్ చెప్పలేము.